మనిషి మాయ మతం మత్తు కుళంకుళ్ళు ధనందగా దేవుడి దిక్కు అన్న ఈ సంచలనాత్మకమైన అంశములు ఈ చివరి రోజు ప్రతి మనిషి ఎవరిని చేరుకోవాలో ఎక్కడికి చేరుకోవాలో ఎవరిని దిక్కుగా కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే ఈరోజు భూమి మీద మనిషికి దిక్కు కలిగింది అంటే అది దేవుని వలననే చెప్పాలి. దిక్కు అన్న పదం రావడానికి మూలం ప్రకృతి అయితే అదే భూమి, సూర్యుడు. తూర్పున ఉదయించేది సూర్యుడు అన్నది తూర్పు దిక్కుగా గుర్తించి ఆ తర్వాత ఉత్తర, పశ్చిమాలు, దక్షిణాలు ఇలా నాలుగు దిక్కులను మనిషి నియమించుకొని భూభాగాలను పంచుకున్నాడు. అయితే భూమి మీదకి ఆవిర్భవించిన మనిషికి అన్నిటితో పాటు దిక్కులను కూడా ఇచ్చిన దేవుడు చివరిగా మనిషి చేరవలసిన దిక్కును కూడా సూచించాడు. ఎవరి ద్వారా ఎక్కడికి చేరాలి అన్నది నిర్ణయించాడు. కానీ మనుషులు తాము పుట్టిన తరువాత ఎక్కడి నుంచి వచ్చిన వారమో అన్న విషయాన్ని మరిచి తమ దిక్కును చెరిపివేసుకుని వక్ర మార్గాలలో పయనిస్తూ తమ జీవితాలను నిత్యనాశనానికి నడిపించుకుంటున్న సమయాల్లో మరలా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపి వారందరూ ఏ దిక్కును రావలసి ఉన్నదో అన్నదానిని ప్రకటించే ఒక గొప్ప మార్గాన్ని ప్రబోధించాడు. 2000 సంవత్సరాల క్రితం ఆ మహనీయుని జన్మ ద్వారా ప్రతి మనిషికి సన్మార్గాన్ని నేర్పించి పరలోకానికి చేరవలసిన చివరి దిక్కును సూచించాడు దేవుడు. కానీ ఆ మహనీయుని మాటలను తప్పుపడుతున్న ఈ లోకం ఆయనను పంపిన తండ్రి యొక్క శక్తిని తక్కువ అంచనా వేస్తున్న ఈ లోకం ఆయన మాటలను గౌరవించలేకపోతుంది. ఆయన మాటలను ఒక మత సంబంధమైన మాటలుగా గుర్తిస్తుంది. వ్రాయబడిన మాటలలో, పలుకబడిన మాటలలో ఎన్ని సత్యాలను పలికాడో అన్నది ఈ మానవ జాతి గ్రహించలేక ఆయన మాటలని తప్పుపట్టి వక్రీకరించి ప్రజలు ఆ మార్గాన నడవకుండా అభ్యంతరాలు కలుగజేసే దారుణమైన పరిస్థితులు ఈరోజు ఈ దేశంలో కూడా చోటు చేసుకున్నాయని చెప్పడానికి చాలా చింతిస్తున్నాను ప్రియులారా. నిజానికి యేసు చూపిన బాట ఏ ఒక్కరికో కాదు, ఏ ఒక్క మతానిదో కాదు, ఏ ఒక్క వర్గానిదో, ఏ ఒక్క ప్రాంతానిదో కాదు. సర్వ మానవాళి కోసం భూమి మీద అవతరించిన కారణజన్ముడు క్రీస్తు. ప్రియులారా, అటువంటి మహోన్నతమైన వ్యక్తి ప్రపంచానికి ఎవరు దిక్కుగా ఉంటారో అన్న విషయాన్ని తన మాటలలో, తన జీవితంలో, తన క్రియలలో చేసి చూపించాడు. కానీ ఈ సమాజం ఆయన నమ్మక, ఆయనపై తప్పుడు అభియోగాలను మోపి నేరస్తుడుగా ఆయనను ప్రపంచ ప్రజల మధ్య నిలువబెట్టి చివరకు సిలువ వేసి క్రూరంగా చంపింది మానవ జాతి. ప్రియులారా, దేవాది దేవుడు తన పిల్లలు తన దగ్గరకు రావాలి అన్న తపనతో తిరిగి రండి అని పిలుపునిచ్చాడు. ఇది పరలోక సంబంధమైన పిలుపు. మనది ఈ లోకం కాదు, ఈ లోకం నుంచి మనమంతా వెళ్ళిపోవాలి. సొంత ఊరు లేదు, సొంత వారు లేరు, ఎవ్వరు సొంత వారు కారు. సొంత వారే అని మనం అనుకుని భ్రమపడుతున్నాం. అలాగనుకుంటే మీ సొంతం అనుకున్న మీ వాటినన్నిటినీ ఎందుకు విడిచి మనిషి అర్ధాంతరంగా ఏ ఒక్కరికి చెప్పకుండా మాయమైపోతున్నాడు? కట్టుకున్న భార్యకు తెలియదు నీ మరణం, కన్న తల్లిదండ్రులకు తెలియదు నీ చావు,
నువ్వు ఎన్ని సంపాదించినా, ఎంత దాచినా, ఎంత కూడబెట్టినా వాటన్నిటినీ విడిచిపోవాలి. ఎక్కడికి? నీ నిత్యమైన స్థానం ఎందరికి తెలుసండి? ఎక్కడికి వెళ్ళాలో, ఎవరి దగ్గరకు వెళ్ళాలో, మనం చేరవలసిన గమ్యం తెలీదు. ఈరోజు ప్రపంచంలో ప్రయాణం చేసే ప్రతి మనిషి ఒక దిక్కును ఎన్నుకుంటాడు. తాను ఏ చోటుకు చేరాలో ఆ ముగింపు చోటును తెలుసుకొని ఆ దిక్కు వైపుగా ప్రయాణం చేసుకుంటూ వెళతాడు. అది నాలుగు దిక్కుల్లో ఏ దిక్కైనా కానివ్వండి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలలో ఏ వైపు నీవైతే గమ్యాన్ని చేరాలి అనుకుంటున్నావో అటువైపు నువ్వు వెళతావు, నీ ప్రయాణాన్ని కొనసాగిస్తావు. మరి భూమి మీద మనిషి ప్రయాణం కొనసాగించవలసినది ఏ దిక్కు? నాలుగు దిక్కుల వైపు కాదండి. ఈ నాలుగు దిక్కులలో ఎక్కడా మీరనుకున్న గమ్యం లేదు. అది తూర్పుకు వెళ్ళండి, పశ్చిమానికి వెళ్ళండి, ఉత్తరానికి వెళ్ళండి, దక్షిణానికి పొండి, ఎక్కడా మీ యొక్క ముగింపు లేదా ఎక్కడా మీరు చేరవలసిన గమ్యం లేదు. మరి ఏది మీ గమ్యం? ఎక్కడ మీరు చేరాలి? ఎక్కడికి మీరందరూ చేరుకోవాలి? ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి చేరాలి. అదే మీ దిక్కు కావాలి, అదే మీ గమ్యం కావాలి, అదే మీ ప్రయాణం కావాలి. భూమి మీద ఉన్న మనం ఆ ప్రయాణం గురించి ఏ రోజైనా ఆలోచిస్తున్నామా? ప్రతి మనిషి సాగించవలసిన ప్రయాణం, తల్లి గర్భంలో నుంచి పుట్టిన తరువాత మానవ జీవితం అన్న ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న మనిషి, మానవ దేహాన్ని విడిచిపెట్టిన అనంతరం సాగవలసిన అతి ప్రాముఖ్యమైన ప్రయాణం, మరణం అనంతరం సాగే ప్రయాణం, దాని గురించి ఎందరు ఆలోచిస్తున్నారు చెప్పండి? ఎప్పుడో చస్తాం కదా, బ్రతికినంతకాలం ఆనందంగా చస్తి పోలే, బ్రతికి ఆనందంగా కన్ను మూస్తే పోలే అనుకుంటున్నాడు మనిషి. ఎంత తప్పు చేస్తున్నాడు! మరణం నీకు ముగింపు కాదు. మరణం తరువాత కూడా నువ్వు కొనసాగింపబడాలి. నీ ప్రయాణం కొనసాగుతుంది. ఎక్కడికి? అనంత లోకాల వైపు. అక్కడ నీ తండ్రి నీ కోసం ఎదురు చూస్తున్నాడు, నీ రాక కోసం. అది నీ గమ్యస్థానం, అది మన దేశం. ఇది కాదు మన దేశం. మనమంతా ఆ దేశానికి చేరుకోవాలి. చేరుకోవలసిన మనం ఆయన దిక్కుగా పెట్టుకోవాలి. ఏ దిక్కునున్నాడు ఆయన? నాలుగు ప్రక్కల ఏ దిక్కులో లేనివాడు పైకి ఒక్కసారి మీ నేత్రాలు ఎత్తితే ఈ కనబడుతున్న నీలాకాశాన్ని దాటుకుంటూ, విశ్వాన్ని దాటుకుంటూ వెళితే వచ్చేది ఒక మహాలోకం. అది దేవుడు ఉన్న లోకం, అది శాశ్వతమైన లోకం. ఆయనను చేరుకోవటమే నీ ప్రయాణానికి ముగింపు. అందుకే మనల్ని పంపేటప్పుడే ఆయన అన్నాడు, నరులారా తిరిగి రండి. కీర్తన గ్రంథం 90వ కీర్తన 3వ వచనం, 90వ కీర్తనలోని 3వ మాట ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నీవు చావడానికి కారణం, నీవు మంటిలోనికి వెళ్ళడానికి కారణం ఆయన పిలుపు. ఏంటది? నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఎందుకు? ఎందుకు తిరిగి రావాలి? ఎందుకు తిరిగి పోవాలి? మొదటి వచనం, ప్రభువా, తర తరములు భూమి మీద పుట్టుకొచ్చిన మానవ తరాలు 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 ఈ తరతరములు నుండి మాకు నివాస స్థలం నీవు అంటున్నాడు. చూడండి, దేవుడే మన దిక్కు. ఈ పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును దేవుడు స్థాపించక మునుపు, యుగ యుగములు దేవాది దేవా నీవే దేవుడవు, నీవే మా దిక్కయ్యా అంటుంది బైబిల్. ఏ దిక్కును చేరాలనుకుంటున్నావు నువ్వు? వెళ్ళిపోవాలి ఆ దిక్కు వైపు. కానీ ఈరోజు భూమి మీద వేటిని వెతుకుతున్నాడు మనిషి చెప్పండి? పరలోకం నుంచి భూమి మీదకి వచ్చిన మనిషి తన గమ్యాన్ని మరిచాడు, తన వెళ్ళవలసిన దిక్కును మరిచాడు. దిక్కును మరిచి లోకములో మనిషి మాయలో పడి ధనం దగా చేస్తుందన్న విషయం తెలియక ధన వ్యామోహంలో పడి కులాల కుళ్ళుతో మతాల మత్తుతో నిండిపోయి ఈరోజు ఒకరినొకరు చంపుకొని
దూషించుకుని మానవ జాతి అంతా కూడా అతాకుతలమైపోతుంది, దేవుడిని మర్చిపోయింది. చేయని భయంకరమైన, చేయకూడని భయంకరమైన నేరాలను చేసి మనిషి పాపిగా మారిపోయాడు, నేరస్తుడుగా మారిపోయాడు. ఎలా చేరగలవు? నీవు దేవుడున్న దిక్కుకు వెళ్ళాలి అంటే నీవు పవిత్రుడు కావాలి, నీవు స్వచ్ఛమైన వాడుగా ఉండాలి. పరలోకం అందరిది కాదయ్యా, దేవలోకం అందరిది కాదయ్యా. భూమి మీద ఎవరైతే పవిత్రంగా జీవిస్తారో, ఎవరైతే తమ పాపాలను ప్రక్షాళన చేసుకొని పవిత్రులుగా నీతిమంతులుగా మారుతారో వారికే ఆ లోకం సొంతం, వారే ఆ లోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఒకవేళ నువ్వు మలినంతో ఈ ధనం అనే దగాలో మాయలో పడి, మతం అనే మత్తులో కూరుకుపోయి, కులాల కుళ్ళును అంటించుకొని ఈ భ్రమలో, ఈ మాయలో, ఈ మోసంలో ఒకవేళ నువ్వు మునిగిపోతే నీవు చేరే దిక్కు పరలోకం కాదయ్యా. మరేంటి? ఆరని జ్వాలలతో నిండిన అగ్నిమయమైన ఒక భయంకరమైన లోకం, శిక్ష విధించే లోకం. ఆ లోకానికి మనిషి జారిపోబోతున్నాడు. ఆ లోకానికి జారిపోకుండా ఉండాలి అంటే భూమి మీద మనిషి బ్రతికే కాలంలో దిక్కును గుర్తించాలి. భూమి మీద దిక్సూచించే అనేక యంత్రాలు ఉన్నాయి, పరికరాలు వచ్చాయి. ఈరోజు ప్రతి ఫోన్లోనూ ఒక జీపీఎస్, నువ్వు ఎటు వెళ్ళాలో చూపించే మార్గం, రోడ్ మ్యాప్ ఒక విమానంలో ఉంటుంది, ఒక ట్రైన్లో ఉంటుంది, ఒక బస్సులో ఉంటుంది, చివరికి నువ్వు మాట్లాడే సెల్ ఫోన్లో కూడా ఉంటుంది. మరి ప్రపంచంలో ప్రతి మనిషిని దేవుడే దిక్కుగా చేసుకొని ఆయన యొద్దకు చేర్చే జీపీఎస్ రూట్ మ్యాప్ ఎక్కడుందనుకుంటున్నావయ్యా? యేసులో ఉంది ఆ మ్యాప్. అందుకే 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి అన్నాడు ఏమని, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి అయిన దిక్కు యొద్దకు రాడు. యోహాను సువార్త 14:6 బైబిల్లో రాయబడిన సత్యం. ఏమండి, ఈరోజు నేను చెప్పే మాటలలో నిజాలకు మీరు ఆశ్చర్యపోవాలి, ఆశ్చర్యపోతారు. నేను చూపించే వాస్తవాల్లో దేవుడే దిక్కని ఒప్పుకొని తీరాలి. ఒప్పిస్తాను, నేను ఒప్పించి తీరుతాను ఈ ప్రపంచాన్ని. ప్రతి మనిషికి దేవుడే దిక్కు కావాలి. నీ ఐశ్వర్యం కాదు, నీ బలగం కాదు, నీ పదవి కాదు, నీ ప్రభుత్వం కాదు, నీ కులం కాదు, ఇవేవి కాదయ్యా నీకు దిక్కు. నీకు దేవుడే శరణ్యం కావాలి. అందుకే యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాటలలోని ఆంతర్యాన్ని చూడండి, ఏమంటున్నాడు యేసు, నేనే మార్గం, సత్యము, జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు, ఎవ్వడు ఆ దిక్కును చేరుకోలేడు. మరి ఆ దిక్కు దగ్గరికి వెళ్ళడానికి ఏం కావాలి? నీలో పవిత్రత, నీలో మంచితనం, నీలో దైవత్వం ఉందా? మనుషులలో ఉందా? ఎవరిలో ఉందండి? ప్రొద్దున లేవగానే ఒక్కసారి మీ దినపత్రిక తెరిస్తే ఎన్ని హత్యలు, ఎన్ని మానభంగాలు, ఎన్ని దోపిడీలు, ఎన్ని దారుణాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. హెబ్రీలకు రాసిన పత్రిక 12:14 హెబ్రీలకు రాసిన పత్రిక 12:14 పరిశుద్ధత లేకుండా ఎవడు అనే పదం ఉంది చూడండి, ఎవడును పరిశుద్ధత లేకుండా ఎవడు దిక్కును చేరుకోలేడు, తండ్రిని చేరుకోలేడు, స్వర్గాన్ని చేరలేడు. ఏమండి, స్వర్గంలోనికి అనీతిమంతులు, దుష్టులు, దుర్మార్గులు వెళ్ళిపోతే ఎందుకండి ఇంకది స్వర్గం అని? ఇక్కడే ఒకరినొకరు నరుక్కుందాం, చంపుకుందాం, దోచుకుందాం, ఇంకా దేవుడెందుకు? దుర్మార్గులకి, దుష్టులకు కూడా పరలోకం ఒకవేళ ఆహ్వానం పలిగితే మనం ఎందుకు మంచివాళ్ళుగా బ్రతకాలి? మనం ఎందుకు దైవ భక్తి కలిగిన వారుగా ఉండాలి?
మనం కూడా మిగిలిన వాళ్ళ మారిపోదాం, దోచుకుందాం, చంపుదాం. ఇది కాదు, ఇది కాదు, ఇది లోక నీతి. కానీ దేవుని నీతి ఉంది. ఏంటా నీతి? పరిశుద్ధత అంటున్నాడు చూడండి. పవిత్రత ఎలా వస్తుంది? పరిశుద్ధత. నీవు దుర్మార్గుడుగా ఉన్నప్పుడు నీ తలంపులు దుర్మార్గమైనవి, నీ ఆలోచనలు దుర్మార్గమైనవి, నీ చేతలు దుర్మార్గమైనవి. ప్రతి మనిషిని వంచడానికి నువ్వు పన్నే కుట్రలు, కుతంత్రాలు, నువ్వు చేసే దారుణాలు ఎన్ని! ప్రతి మనిషి తన గుండె మీద చెయ్యి వేసుకొని తను ఎలాంటి వాడు అన్నది పరిశీలించుకుంటే ప్రతి వాళ్ళలో కనబడుతుంది. ఏది? దుష్టత్వం. మనకు తెలుసు మనం ఎంత దుష్టులమో, మన ఆలోచనలు ఎంత దుర్మార్గమైనవో, మన తలంపులలో ఎన్ని పాపాలు ఉన్నాయో. బయటికి మంచి వాళ్ళుగా కనబడవచ్చు, బయటికి చాలా పవిత్రులుగా మనం దర్శనమివ్వచ్చు, కానీ లోపల మనమంతా దారుణమైన పరిస్థితుల్లో, దుష్టత్వంలో కూరుకుపోయాం మనమంతా. ఎవరండి తప్పిస్తారు ఈ దుష్టత్వం నుంచి? ఎవరండి కాపాడగలరు ఈ దుష్టత్వం నుంచి? అందుకే ఎదురు చూశాడు తండ్రి తన పిల్లలు తన యొద్దకు రావాలన్న ఆకాంక్షతో. అయ్యో నా పిల్లలు నా దగ్గరికి చేరలేకపోతున్నారే, పరిశుద్ధత లేకుండా వీళ్ళంతా భయంకరమైన నిత్యాగ్ని దండనకు జారిపోతున్నారే, ఎలా వీళ్ళు కాపాడాలి? ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏంటో తెలుసా నిర్ణయం? తప్పు చేసిన ప్రతి వారిని శిక్షించాలి అనేది శాసనం. అది తన పర భేదం లేకుండా అందరికీ దేవుడు అమలు చేసిన శాసనం. మరణ శాసనం అది. అవునండి, మరణ శాసనం. తప్పు చేసిన ప్రతి వానికి శిక్ష అమలు జరగాలి అన్నది దేవుని మాట, ఆజ్ఞ. మరి ఆజ్ఞను రూపమాపేది ఎవరు? ఆజ్ఞ కొరకు శిక్ష అనుభవించేది ఎవరు? తప్పు చేసిన ప్రతి మనిషిని శిక్ష అనుభవించాలి, శిక్షను గురి చెయ్యాలి. అలా అయితే ఎవరండి మంచివాళ్ళుగా కనబడతారు? మాటలోనో, చూపులోనో, చేతలలోనో, ప్రతి విషయంలోనో ఎక్కడో దగ్గర ప్రతి మనిషి పాపిగా, నేరస్తుడుగా కనబడుతున్నాడు. ఎలా వీళ్ళని రక్షించేది? ఎలా వీళ్ళని కాపాడేది? చూస్తే భూమి మీద కోటాను కోట్ల మంది తన పిల్లలు ఉన్నారు. వారందరినీ చంపుకోలేడు కదా ఏ తండ్రి? ఏ నీ పిల్లలు చెడ్డవారైతే నువ్వు చంపుకుంటావా చెప్పండి? మీ పిల్లలు తప్పు చేస్తే వాళ్ళని చంపుకుంటారా మీరు? చంపుకోలేరే. అలాగని మందలించకుండా ఉండలేరే. అవసరమైతే మందలిస్తారు, బాగుపడమని చెబుతారు, హెచ్చరిస్తారు, అవసరమైతే దండిస్తారు కూడా. దేనికి? వాడు బాగుండాలి, వాడు గొప్పవాడిగా సమాజంలో నిలబడాలి అని. ఒక తల్లిదండ్రులుగా మీ పిల్లలపైన మీకే ఒకవేళ ఆకాంక్ష ఉంటే, భూమి మీద కోటాను కోట్లుగా పుట్టిన మనమంతా తండ్రికి పిల్లలు మనం విన్నాం కదా, మరి మనం ఎలా ఉండాలి? పరిశుద్ధుడైన దేవునికి పుట్టిన మనమంతా పరిశుద్ధులుగా ఉండగలుగుతున్నామా? లేదు దుష్టులు దుర్మార్గులుగా మారుతున్నామా? పరిశుద్ధులుగా ఉండాలి. మరి ఎలా వస్తుంది పరిశుద్ధత? రాదు. మన క్రియలలో మార్పు లేదు. ఎన్ని మాటలు విన్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా మన పాత విధానాన్ని మనం మార్చుకోలేకపోతున్నాం, మారలేకపోతున్నాం, మంచిగా జీవితాన్ని గడపలేకపోతున్నాం. అలా అయితే శిక్ష విధించాలి, అందరినీ చంపుకోవాలి. అందుకు దేవుడు ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడండి. ఏంటో తెలుసా? భూమి ఆకాశాలు గతించిన నా మాటలో ఒక్క పొల్లు కానీ సున్నా కానీ తప్పిపోదని చెప్పిన దేవుడు, తప్పు చేసిన వానికి శిక్ష పడాలి అని శాసనం చేసిన దేవుడే, తన కళ్ళ ముందు తన పిల్లలందరూ తప్పు చేస్తున్నప్పుడు శిక్ష విధించాలా వద్దా? విధించాలి. కాదంటే తన మాట తప్పని వాడవుతాడు. దేవుడు మాట తప్పని వాడు, మాటిచ్చాడు అంటే మాట వెనక్కి తీసుకోనివాడు దేవుడు. అలాంటి సందర్భంలో తన పిల్లలైన వారిని ఎలా కాపాడాలి అన్న ఆలోచనతో ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏమని? వాళ్ళందరి కోసం. మిగిలిన ప్రపంచంలోని తన కోట్ల మంది తన పిల్లలను సంపాదించుకోవడం కోసం తనకి తొలుచూలుగా పుట్టిన కొడుకు అయిన యేసుక్రీస్తు వారిని, మన కోసం, భూమి మీద ఉన్న పాపాత్ములైన మనుషులందరి కోసం బలిగా అర్పించాలి అనుకున్నాడండి. మనం అనుభవించవలసిన శిక్ష ఆయనపై వేసి ఆయనకు శిక్ష అమలు చేయాలి అనుకున్నాడు. మాట తప్పకూడదు. చేసిన పాపాలకు మనలో ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాలి. మరి ఎలా? ఈ శిక్షను ప్రతి మనిషికి అమలు చేస్తే అందరూ పాపులే.
ఎలా కాపాడాలి వీళ్ళని. అందుకు తన ప్రియకుమారుడని యేసును చూచాడు. ఆయన ఎంత గొప్పవాడు తెలుసా? మనందరికీ పుట్టిన జ్యేష్ఠుడు, ముందు పుట్టినవాడు, తండ్రికి మొదటి కుమారుడు. ఆయన అన్నాడు, నాన్న, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం నువ్వు దిగులు చెందుతున్నావే, దిగులు పడకు నాన్న, నేను వెళతాను. నేను వెళ్ళి నా కుటుంబీకులైన నా సోదరుల కోసం, వాళ్ళ పాపాల కోసం నేను పరిహారాన్ని అనుభవిస్తాను అంటున్నాడండి. యెషయా గ్రంథం బైబిల్లో రాయబడిన మాట. యెషయా గ్రంథం 53:11. యెషయా గ్రంథం 53:11. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా, ఎందుకంటే పరిశుద్ధత లేకుండా దేవుడికి ఇష్టుడుగా ఉండలేరు, దుష్టత్వంతో మీరు దేవుని దిక్కును వెళ్ళలేరు, దేవుని చేరుకోలేరు. కనుక ఏమంటున్నాడు? నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేస్తున్నాడు. మీరు మనమంతా నిర్దోషులు కావాలి అంటే మన యొక్క నేరాలను ఆయన పైన వేసుకోవాలి. 12 అతిక్రమము చేయు వారిలో ఆయన ఎంచబడిన వాడైపోయాడు. అనేకుల పాపమును భరించుటకు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాడు తండ్రికి. నాయన, వాళ్ళందరినీ నువ్వు చంపుకుంటే ఎలా? దేవుని కోపం రగిలిపోతున్న మనిషి చేసిన తప్పుకి వారికి శిక్ష అమలు చేయాలి. మరి శిక్ష అమలు చేయాలి అంటే వాళ్ళ కొరకు శిక్ష అనుభవించే వాళ్ళు కావాలి. 7:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మనము చేసిన దోషములు తప్పులను బట్టి నలుగొట్టబడెను. ఎవరికండి ఈ శిక్ష పడింది? భూమి మీద ప్రతి మనిషి చేసి తన దిక్కును మార్చుకొని నరకానికి పోవలసిన వాళ్ళని తండ్రినే దిక్కుగా చూపించడానికి, పవిత్రులుగా మిమ్మల్ని చేయడానికి మనం చేసిన నేరాలను, మనం చేసిన పాపాలను తన పైన వేసుకున్నాడండి మహానుభావుడు. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవను తొలిగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఎవరి మీద మోపడండి? యేసుక్రీస్తు మన అన్నయ్య, తండ్రికి పుట్టిన ప్రథమ కుమారుడు, జ్యేష్ఠుడు ఆయన మీద పెట్టాడట. ఏమండి, మనం బాగుపడాలనుకోలేదండి, మనకు ఆలోచన రాలేదండి, కానీ మనల్ని పోగొట్టుకోకూడదన్న కడుపు తీపితో, నా పిల్లలందరూ నరకానికి పోతారన్న బాధతో తన కొడుకును శిక్షించుకుని, మీరు చేసిన నేరాలన్నింటినీ తన కొడుకు పైన వేసి ఆయనకు శిక్ష అమలు చేశారండి. 4:10 చూడండి. 4:10 మనము దేవుని ప్రేమించితిమని కాదు, మనం ప్రేమించలేదు దేవుని ముందు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా తన కుమారుని పంపాడు. ఇందులో ప్రేమ ఉంది. మీకు ప్రేమ ఉంటే పక్కవాడికి డబ్బు ఇస్తారు, మీకు ప్రేమ ఉంటే పక్కవాడికి మీకు కలిగినది ఇస్తారు, మీ ప్రాణం ఇస్తారా చెప్పండి? నీ భార్యని ప్రేమిస్తే డబ్బు ఇస్తావు, చీరలు కొంటావు, ఇల్లు కడతావు, కానీ నీ ప్రాణం ఇస్తావా? అంతవరకు ఎందుకంటే నీ భార్యకి అమ్మ కిడ్నీ పోయింది, కిడ్నీ ఇవ్వయ్యే భర్త అంటే ఇచ్చే భర్తలు ఉన్నారా? ఎవరు? నీ గుండెమ్మంటే ఇస్తావా? నువ్వు చచ్చిపోయి, నువ్వు చచ్చిపోయి నీ అవయవాన్ని దానం చేయగలవా? నీ కొడుకు ఇవ్వలేవు, నీ భార్యకి ఇవ్వలేవు, నీ తల్లిదండ్రులకు ఇవ్వలేవు. కారణం, నీకు ప్రాణం అంటే తీపి, ప్రాణం అంటే ఎంత ఇష్టం. అలాంటిది తనకున్న ఒకే ఒక్క ప్రాణాన్ని మనుషులందరి కోసం ఆయనే ప్రేమించాడండి. తన కొడుకును చంపుకోవడానికి సిద్ధపడ్డాడు. దేనికి? మిమ్మల్ని బ్రతికించుకోవడానికి, మనమంతా ఆయన దగ్గరకు రావడానికి, ఆ దిక్కును చేరుకోవడం కోసం ఆయనే తన కుమారుడైన, మొదటి కుమారుడైన, జ్యేష్ఠుడైన, మనందరికీ అన్నగా పిలువబడిన ఆయన పైన మన నేరాలను మోపి నలుగొట్టి శిక్ష అమలు చేసి మనకు ప్రతిగా ఆయన చనిపోయాడండి.
మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం బైబిల్లో రాయబడిన మాట. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. పేతురు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 24, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకుని పోయాడు. ఆయన పొందిన గాయములు, ఆయనకు కొడుతున్న దెబ్బలు, కొరడ దెబ్బలు, పిడుగుద్దులు, ఉమ్మివేతలు, అవన్నీ ఎవరో తెలుసా? మనిషి, నువ్వు చేసినవేనయ్యా. ఆయనలో ఏ పాపం లేదు, ఆయనలో ఏ దోషం లేదు, పవిత్రుడు, నిర్దోషి ఆయన. కానీ నువ్వు ఆలోచించిన ప్రతి చెడు తలంప కోసం తన తల మీద ముండ్ల కిరీటాన్ని ధరించాడు. నువ్వు చేతులతో చేసిన ప్రతి అక్రమ కార్యాల కోసం తన చేతులలో మేకులు వేయించాడు శిక్ష. నువ్వు కాళ్ళతో నడిచిన ప్రతి అక్రమ మార్గం కోసం తన కాళ్ళలో శీలలు వేసి వేయించుకున్నాడండి. నీ శరీరం అంతటితో చేసిన ప్రతి తప్పుడు పని కోసం శరీరం అంతా తూట్లు తూట్లుగా పగిలిపోయిందండి శిక్ష. నీకు కొట్టవలసిన దెబ్బలు, నీకు రావలసిన శిక్ష ఆయన అడ్డుపడ్డాడు. అప్పుడప్పుడు చిన్నవాడిని ఒకవేళ తల్లిదండ్రులు కొడితే పెద్దవాడు అడ్డుపడతాడు, నాన్న తమ్ముణ్ణి ఏమనద్దు నాన్న. ఈరోజు భూమి మీద ఉన్న తన తమ్ముళ్ళందరినీ, తన తరువాత పుట్టిన ఈ మానవ జాతి అంతటినీ కాపాడడానికి, ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డ మహనీయుడండి ఆయన. వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? నిన్ను చంపబోతున్నప్పుడు, నిన్ను నరకబోతున్నప్పుడు, దేవుని ఉగ్రత నీ మీదకు రాబోతున్నప్పుడు, నువ్వు నరకానికి జారిపోబోతున్నప్పుడు నిన్ను పట్టుకోవడానికి వచ్చాడు. నిన్ను తిరిగి లేపడానికి వచ్చాడు. నిన్ను రక్షించడానికి వచ్చాడు. నిన్ను పవిత్రుడుగా పరిశుద్ధుడుగా తీర్చిదిద్దడానికి తన ప్రాణం పెట్టడానికి వచ్చాడండి. ఆయనే రాకపోతే దేవుడనే దిక్కు మనిషికి మిగలకుండా ఉండేది. మనిషి తాను చేసిన ప్రతి తప్పుకి శిక్షను అమలు చేయించబడి ఈ పాటికి మసిగా బూడిదిగా మారిపోయి ఉండేవాళ్ళు. ఒక్కసారి దేవుడు తన ఊపిరి తీసుకుంటే చాలండి, అందరూ శవాలుగా మారిపోతారు. మనుషులందరి ప్రాణం ఆయన వశం, ఆయన చేతిలో ఉంది. మనందరి ఊపిరి ఆపగలడు, కానీ మధ్యపడ్డాడు ఒక మధ్యవర్తి. మీ పాపాలను తనపై భరించి, మీకు రావాల్సిన శిక్షను తనపై వేసుకొని సిలువనెక్కడానికి వెళుతున్నాడండి ఆ మహనీయుడు. ఆయన వచ్చాడు గనుకనే నువ్వు బ్రతికావు. ఆయన వచ్చాడు గనుకనే నీ భ్రష్టత్వం పోయింది. ఆయన వచ్చాడు గనుకనే నువ్వు చనిపోయిన తరువాత దేవుడు చేరవలసిన దిక్కుకు ఆయన ద్వారా చేరుతున్నావు. ఆయనే లేకపోతే ఈ ప్రపంచం ఏమై ఉండేది? ఎవరండి ప్రాణం పెట్టగలరు ఈ సమాజం కోసం? మీరు కొనే ప్రతి దానికి విలువ డబ్బుతో కడుతున్నారేమో, కానీ ఆ ధనం కన్నా విలువైనదర్రా మీ ప్రాణం. ప్రాణం ఇచ్చి దేనిని కొనగలరు మీరు చెప్పండి? ఈ సమాజంలో దేనిని ప్రాణం పెట్టి కొనగలరు? ఒకవేళ ప్రాణం పెట్టే మీరు వస్తువులు కొనాలి అంటే మీ శరీరంలో 6 లీటర్ల రక్తం సరిపోదు. కానీ యావత్తు మానవ జాతిని రక్షించడం కోసం మన రక్తాన్ని బయట కార్చవలసిన వారమై ఉండగా, మన పాపాలను ప్రక్షాళన చేయడానికి అన్నగా తండ్రి పంపగా వచ్చిన మన జ్యేష్ఠ అన్నయ్య, మనకు ముందు పుట్టినవాడు, ఆయన వచ్చి తన ప్రాణాన్ని సిలువలో పెట్టి మనం పొందవలసిన దెబ్బలకు ఆయన గాయపడ్డాడండి. మనం అనుభవించవలసిన శిక్ష తన శరీరం ముందు వేసుకున్నాడండి. దేనికోసం? నిన్ను కాపాడడం కోసం, నిన్ను ఆ తండ్రి లోకాన్ని చేర్చడం కోసం. స్వార్థం లేదు ఆయనకి. భార్య కావాలని కోరుకోలేదు, ఇల్లు కావాలని కోరుకోలేదు, ధనం కావాలని కోరుకోలేదు, పదవిని కావాలని కోరలేదండి ఆయన. బ్రతికిన చిన్న జీవిత కాలంలో ఎప్పుడూ కూడా ఈ సమాజం కోసం ఆలోచనతో పగలు రాత్రి శ్రమించి మంచి మాటలు సమాజానికి అందించాడు. దేనికి? ప్రతి మనుష్యుడికి వారి యొక్క దిక్కును నేర్పించడం కోసం. పరలోకమందున్న తండ్రి ప్రతి మనిషికి దిక్కు కావాలన్న నిజాన్ని ప్రకటించడం కోసం వచ్చాడండి ఆయన. అంత గొప్ప త్యాగం చేసిన ఆ త్యాగమూర్తి విలువ ఈరోజు ఈ సమాజం గ్రహించగలుగుతుందా? శిక్ష అనుభవించవలసిన మన పక్షాన ఆయన శిక్షను అనుభవించాడే. ఎవరండి ఆయన ప్రేమించగలుగుతున్నారు? ఎవరండి ఆయన పైన కరుణ చూపగలుగుతున్నారు?
ఆ మాటలు చెబితే ద్వేషంతో నిండిపోతున్నారు, ఆ మాటలు ప్రకటిస్తుంటే ఉక్రోషంతో ఊగిపోతున్నారు. ఆయన చెప్పింది ప్రేమయ్యా, ఆయన చూపించింది క్షమయ్యా, సమాజాన్ని రక్షించడం కోసం ఆయన చేసింది త్యాగమయ్యా. ఎవరిని దోచుకోలేదు, ఎవరి భూములను అడగలేదు, ఎవరి ధనాన్ని కావాలని కోరలేదు. అందరూ తనవారు అనుకున్నాడు, అందరూ తన తండ్రి పిల్లలు అనుకున్నాడు, అందరినీ పరలోక తండ్రి యొద్దకు తీసుకుని వెళ్ళాలి అని తన్ను తానే బలిగా చేసుకున్న మహనీయుడండి ఆయన. పరలోకప తండ్రి ఆశయాలను ఎరిగిన వ్యక్తిగా భూమి మీదకి వచ్చి మనలను తండ్రి యొద్దకు నడిపించే మార్గంగా మారిపోయాడండి ఆయన. ఈరోజు ఆ మార్గంలో ఎంతమంది తండ్రి అయిన దేవుడే దిక్కుగా ఆయన యొద్దకు చేరగలుగుతున్నారు చెప్పండి. ఈ సమాజానికి ఎప్పటికైనా యేసుక్రీస్తు వారే దిక్కు కావాలి. మీరు నేరస్తులైనా, మీరు పాపులైనా, మీరు ఎలాంటి వాళ్ళైనా సరే, మిమ్మల్ని కాపాడగలిగే నాథుడు, మిమ్మల్ని రక్షించగలిగే నాథుడు దేవుడు మాత్రమే అని మీరు తెలుసుకోవాలి. ఆయనే దిక్కు అనే విషయాన్ని మీరు ఈ రాత్రి రుజువులతో తెలుసుకుంటారండి, రుజువులతో. అవును ప్రియమైన దేవుని వారులారా, ఈ సమాజానికి దేవాది దేవుడు దిక్కుగా దిక్సూచిగా యేసు ప్రభు చూపించాడు. మీరు వెళ్ళవలసిన మార్గం ఇది, మీరు చేరవలసిన మార్గం ఇది. ఎందరూ ఆ మార్గాన్ని తెలుసుకోగలుగుతున్నారు చెప్పండి. నేరాలలో దోషాలలో మనం మునిగిపోతున్నాం, మనుషులు చేసే మాయలలో మతం చెప్పే మత్తులో మనం మగ్గిపోతున్నాం, కానీ సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం. కన్ను మూసిన తర్వాత చేరవలసిన నిత్య రాజ్యాన్ని, నిత్య జీవితాన్ని, పరలోక పట్టణాన్ని చేరుకోలేకపోతున్నావర్రా. వెళ్ళాలి, కన్ను మూసిన తర్వాత ఆ దిక్కును మనం చేరుకోవాలి. ఎందుకంటే ఆయనే శరణ్యం గనుక, ఆయనే మూలం గనుక, ఆయన ద్వారానే ప్రతి ఒక్కరూ తండ్రి యొద్దకు వెళ్ళాలి గనుక. ఆయన చాలామంది యేసుక్రీస్తు వారు శిరువులో మరణిస్తే ఆయన చూసి హేళన చేసిందండి ఆనాటి సమాజం. నేటి సమాజం కూడా అదే భావనతో ఉంది, తన్ను తానే సిలువలో రక్షించుకొనలేనివాడు సమాజాన్ని రక్షిస్తాడా? ఆ రోజు ఆయన ప్రేమతో అర్పించిన ఆయన రక్తం, తన జీవితం, తన ప్రాణం సిలువలో బలి అయిపోతుంటే ఆ మార్గాన్ని వెళుతున్న వాళ్ళు చూసి హేళన చేస్తున్నారు ప్రభువుని. ఏమని ఏమంటున్నారు? నువ్వు సిలువ దిగలేవా? నిన్ను రక్షించుకోలేవా? చివరికి ఆయనతో పాటు సిలువేయబడిన దొంగల సైతం ఆయన మీద నేరాన్ని మోపుతున్నారు. దేవుని పిల్లలారా, అంటే యేసు పైన ఎంత చులకని భావన! నీకోసం ప్రాణం పెట్టిన వ్యక్తి పైన నువ్వు చూపించే ప్రేమ ఇదేనా? నిన్ను రక్షించడానికి మార్గం చూపిన వ్యక్తి పైన నీకున్న మమకారం ఇదేనా? లేదర్రా, ఆయన తన్ను తాను కాపాడుకోలేని అసమర్థుడు కాడు. యావత్తు మానవ సంతతిని కాపాడడానికి సమర్థుడు గనుకనే సిలువనెక్కాడు. చేతకాక కాదు, నేరం చేసి కాదు, తప్పుడు వ్యక్తిగా కాదు ఆయన నేరం సిలువెక్కింది. ఈరోజుకి దోషిగా చూస్తుంది సమాజం, ఈరోజుకి ఆయనకి తప్పుడు మాటలు వంటగడుతుంది సమాజం, ఈరోజుకి ఆయన పేద తప్పుడు వార్తలు సృష్టిస్తుంది అన్యాయపు లోకం. కానీ రక్షించగల సమర్థుడు ఆయన, కాపాడగలిగిన నాయకుడు ఆయన. మీకు ఒక వాస్తవాన్ని చెబుతున్నారా ఈ రాత్రి, ప్రతి మనిషికి దేవుడే దిక్కు కావాలి. ఎందుకంటే దేవాది దేవుడే యేసుక్రీస్తును ద్వారా తన దగ్గరకు రావడానికి ఏర్పాటు చేసిన ఈ మార్గాన్ని సూచించడానికేనండి ఆయన పంపాడు. ఆయన వచ్చిన త్రోవ కఠినమైనది, ఆయన వెళుతున్న త్రోవ భయంకరమైనది. అయినప్పటికీ దానిని ఖాతరు చేయకుండా తనను చంపుతారని తెలిసినా, తనను హింసిస్తారని తెలిసినా ఆ మార్గాన్ని ఎందుకు వెళ్ళాడో తెలుసా? మన కోసం, మాటిచ్చిన తండ్రి కోసం, మనలను ప్రేమించిన తండ్రి కోసం. ఆయననండి, ఆయనే మొదటి మనల్ని ప్రేమించాడు గనుక మనలందరినీ కాపాడాలన్న నిర్ణయం తీసుకొని తన ప్రథమ కుమారుణ్ణి బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఆయన. అంతేగాని కొడుకును కాపాడుకోలేని అసమర్థుడు కాడా తండ్రి? కళ్ళ ముందు తన కొడుకుని సిలువేస్తుంటే, దారుణంగా చిత్రహింసలకు గురి చేస్తుంటే, ఆయన శరీరం తూట్లు తూట్లుగా నలిగిపోతుంటే, గాయముల చేత రక్తం కారుతుంటే తట్టుకోలేకపోయిందండి ఆ తండ్రి మనస్సు. నీ పిల్లలు నీ కళ్ళ ముందు చిత్రహింసలకు గురి చేస్తుంటే నువ్వు భరించగలవా? భరించలేవే. కానీ ఆ తండ్రి మనస్సు ఓర్చుకుంది. కొడుకుని అనరారి మాటలు అంటూనే ఓర్చుకున్నాడు, కొడుకుని పిడిగుద్దులతో గుద్దుతున్నాడు.
తిడుతున్న సహించాడు, కొడుకును కొరడాలతో చెమడాలు చర్మం ఒలుస్తున్నా సరే ఆయన మౌనంగా ఉండిపోయాడండి. దేనికోసం? నిన్ను ప్రేమించాడు గనుక. ఆయన చావు లేకపోతే నీకు పరిశుద్ధత రాదు గనుక. ఆయన ఒకవేళ సిలువలో మరణించకపోతే నీకు అసలు దిక్కే లేదు గనుక. అందుకు ఓర్చుకున్నది ఆ తండ్రి గుండె. కళ్ళ ముందు తన జ్యేష్ఠ కుమారుణ్ణి రక్తపు మడుగులో చూస్తున్నా. తలుచుకుంటే ఒక్క మాటతో భూమంతటిని కూడా భస్మం చేయగలిగిన శక్తిమంతుడు ఆయన, అంతటి శక్తిమంతుడు. ఎందుకు మౌనంగా ఉండిపోయాడో తెలుసా? మిమ్మల్ందరినీ ప్రేమించాడు గనుక, మిమ్మల్ందరినీ ఆయన ద్వారా రక్షించాలి అని అనుకున్నాడు గనుక, అందుకు సహించాడు, ఓర్చుకున్నాడు. కొడుకును చంపుతున్నా అన్నిటినీ మౌనంగా చూస్తూ ఉండిపోయాడండి ఆ తండ్రి. రక్షించుకోలేక కాదు, చేత కాక కాదు. ఈ లోకం అంతా హేళన చేస్తున్నా, నువ్వు సిలువులోంచి దిగు అని హేళన చేస్తున్నా, నువ్వు దేవుడు కుమారుడు అయితే ఒక్కసారి సిలువు దిగు చూపించు అని అనరాని దూషణ మాటలు అంటున్నా. దిగగలడు. లోకరాసిన సువార్త 23:34, లోకరాసిన సువార్త 23:34 ప్రియులారా, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు, వీళ్ళు నన్ను అపహసిస్తున్నారు, దూషిస్తున్నారు, హేళన చేస్తున్నారు. ఆయన నా తమ్ముళ్ళు నాయన వాళ్ళు. తండ్రికి కోపం రగిలిపోతుంది. కొడుకును బలి చేస్తున్న మారని మనుష్యులు, కఠినమైన దుష్టత్వంతో నిండిపోయిన ఈ మానవ సమాజాన్ని చూసి ఆక్రోషంతో దేవుడు ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. ఇంకా మారదా ఈ మానవ సమాజం? ఆయనే దిక్కు. ఈరోజు భూమి మీద ఉన్న ఎవరైనా నా దగ్గరకు రావాలి, తండ్రిగా చేరుకోవాలి అంటే యేసు ద్వారానే తప్ప ఎవడు నా యొద్దకు రాడు రాలేడు అని చెప్పాడు. అందుకే యేసు ద్వారానే ప్రపంచంలో ఎంతటి వాడైనా ఎవడైనా వెళ్ళాలి. యేసా, యేసులో అంత గొప్పతనం ఉందా? యేసులో అంత గొప్ప రక్షణ ఉందా? యేసు నామంలో అంత గొప్పతనం ఉందా? ఉంది, ఉంది. ఈ సమాజం దాన్ని గుర్తించలేకపోతుంది. ఆనాడే చెప్పాడు, సకల నామాలలో నా కుమారుని నామం పైనుండవలసిన నామం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:11 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:9 అందుచేత పరలోకములో ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, ముల్లోకాల కోసం చెప్తున్నాడు చూడండి, ముల్లోకాలలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతి వాని మోకాలు యేసునామంలో వంగాలి. ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. దేవుడైన అధికముగా హెచ్చించాడు, అన్ని నామముల కన్నా పై నామం ఆయనకు అనుగ్రహించాడు. ఎందుకు? నీలా నీలా స్వార్థపరుడు కానీ బ్రతకలేదు గనుక, ప్రాణం పెట్టాడు గనుక, తమ్ముళ్ళ కోసం త్యాగం చేశాడు గనుక, తన జీవితాన్ని మానవుల కోసం, లోక కళ్యాణం కోసం రక్త తర్పణ చేశాడు గనుక. ఆయనలో లేదనుకుంటున్నావా రక్షణ? ఆయన కాపాడలేడనుకుంటున్నావా? రక్షించలేడనుకుంటున్నావా? రక్షించగలడు. ఒక నిజాన్ని చెబుతాను, ఈ రాత్రి ఆశ్చర్యపోవాలి. కట్టుకథలు కావివి, ప్రపంచమంతా ప్రపంచ చరిత్రలో రాయబడిన పచ్చి నిజాలవి. మీ అందరికీ తెలుసు, ఢిల్లీ భారతదేశాన్ని పరిపాలించిన ఇందిరా ప్రియదర్శిని, ఒకప్పుడు ఆమె మాజీ ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి నెహ్రూ గారి కుమార్తె. ఆమె ఇంటిలో ముగ్గురు సిక్కు మతస్థులు ఆమెని తుపాకీలతో కాల్చి చంపారు. అది మీలో కొంతమందికి తెలుసు. 1980ల ప్రాంతం అది. చంపేశారు దారుణంగా. అందుకోను ఆ రోజు డ్యూటీలో ఉన్న ముగ్గురు సిక్కు మతస్థుల్ని అరెస్ట్ చేసి తేహార్ జైల్లో బంధించింది ఆనాటి న్యాయస్థానం, చట్టం, ప్రభుత్వం. అయితే ఆ ముగ్గురులో చట్టాన్ని ఆశ్రయించారు. అప్పుడు కోర్టు వాళ్ళకి ఏమి విధించిందో తెలుసా? మరణశిక్ష. ఉరితీయండి వీళ్ళని, ఒక నాయకురాలిని చంపారు వీళ్ళు, ఉరి ఖాయం చేసింది. ఆ తర్వాత వాళ్ళు చేసుకున్న విజ్ఞప్తి స్పెషల్ బెంచ్కి వాళ్ళు పెట్టుకున్నారు, అయ్యా మాకు ప్రాణభిక్ష పెట్టండి,
త్రోసిపుచ్చింది దాన్ని చంపేయమంది. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి విజ్ఞాపన పత్రం పెట్టారు మమ్మల్ని చంపకండి ఉరి తీయకండి అని, కానీ త్రోసిపుచ్చారు చంపేయండి వీళ్ళని. ఆ ముగ్గురు తిహారు జైల్లో ఓచరు లెక్క పెడుతున్నారు. మరికొద్ది రోజులలో వాళ్ళు ఉరి తీయబోతున్నారు, ఉరి తీయది ఖరారు. అటువంటి సమయంలో ఆ ముగ్గురు సిక్కు మతస్థుల్లో ఒకడు బల్బీర్ సింగ్, ఒకటి కేహార్ సింగ్, ఒకటి జస్వంత్ సింగ్, మిగ్గరే ఇద్దరు సిక్కు మతస్థులు. వాళ్ళు ఏం మాట్లాడలేదండి, మౌనంగా జీవితాన్ని గడుపుతున్నారు జైలులో, ఉరికి సిద్ధంగా ఉన్నారు. కానీ అందులో ఒక్కడు బల్బీర్ సింగ్. బల్బీర్ సింగ్ జైలు అధికారిని పిలిచాడు, అయ్యా ఒక్కసారి రండి. ఏంటయ్యా ఏం కావాలి? మరి కొద్ది రోజుల్లో నీకు ఉరి తీయబోతున్నారు కదా, నీ చివరి కోరిక ఏమైనా ఉందా? నీ భార్య పిల్లల్ని చూస్తావా? నీకు నచ్చింది ఏమైనా తింటావా? నీ చివరి కోరికలు ఏమైనా ఉన్నాయా చెప్పు అని అడుగుతున్నాడండి జైలు అధికారి. అందుకు అతను అన్న మాట ఆశ్చర్యం, మీరు వింటే ఆశ్చర్యపోతారు. ఏమన్నా తెలుసా? నాకు ఒక బైబిల్ ప్రతిప్పించండి అయ్యా. ఏమడిగాడు? ఇందిరాగాంధీ చంపిన సిక్కు మతస్థులు ముగ్గురులో బల్బీర్ సింగ్. ఆ రోజు జైలు అధికారి పిలిచి అడిగిన మాట ఏంటో తెలుసా? నాకు ఒక బైబిల్ ఇప్పించండి అయ్యా. సిక్కు మతస్థుడికి ఎందుకు బైబిల్? అడిగాడు పాపం ఆశ్చర్యపోయి, నువ్వు సిక్కు మతస్థుడు కదా, నీకెందుకు బైబిల్? నేను నిర్దోషిని, నా నివేదన నా విజ్ఞాపన యేసుక్రీస్తుకు వినిపించాలనుకుంటున్నాను, బైబిల్ చదివి అన్నాడు. ఏంటి నిజంగా? ఒకవేళ నా మాట నిజం అనుకుంటారో అబద్ధం అనుకుంటారో, వార్తలలో చూపిస్తాను, తెర మీద చూపించి చూడండి. అది తెలుగు వార్తల్లో లేదు కానీ ఇంగ్లీష్ వార్తల్లో ఉందండి. ఏమండి? ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు. యేసు యొక్క ప్రభావం ఏంటో, యేసు యొక్క ఘనత ఏంటో, యేసు యొక్క నామం యొక్క ఉన్నత స్థితి ఏంటో ఈ ప్రపంచం తెలుసుకోవాలి. వాస్తవం కట్టుకథలు పిట్టకథలు కావివి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు నుంచండి చదవండి. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినది ఏమనగా, మీరు సిలువ వేశారే, మృతుల్లో నుంచి దేవుడు లేపాడే, నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే మీరు స్వస్థత మీకు కలుగుతుంది. నిలబడగలడు ఎవడైనా సరే, దేవుడు మాత్రమే మిమ్మల్ని కాపాడగలడు. ఒక మంచి మాట చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 31, యోహాను సువార్త 9వ అధ్యాయం 31, బైబిల్లో రాయబడిన నిత్య సత్యాలు. దేవుడు పాపుల మనవి ఆలకించడు, దేవుడు పాపుల మనవి వినడు. మరి ఎవరి మాట వింటాడు? ఎవడైనను దైవ భక్తుడు, దేవుని మీద భక్తి వచ్చి భక్తి కలిగిన వాడుగా ఉంటే, ఆయన చిత్తము చొప్పున జరిగించాలి అనుకుంటే, ఆయన వారి మనవాలకిస్తారు. చూడండి ఈ మాట, దేవుడు ఎవరి మాట వింటాడో తెలుసా? దేవుడు ఎవరి మాట ఆలకిస్తాడో తెలుసా? పాపుల మాట వినడం ఆయన. కానీ ఒకవేళ నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు భక్తుడు అయితే, నువ్వు క్షమా హృదయంతో పశ్చాత్తాప హృదయంగా నువ్వు ఉంటే నీ మాట వింటాను అంటున్నాడు. అందుకే ఎవరి మాట విన్నాడు? కీర్తన 102:20, కీర్తన గ్రంథము 102:20 చూడండి. కీర్తన గ్రంథము 102:20 చెరసాలలో ఉన్న వారి మూల్గులను వినుటకు చావునకు విధింపబడ్డావా మిస్టర్ బల్బీర్ సింగ్? మరి కొద్ది రోజుల్లో నీకు ఉరి తీయబోతున్నారు కదా, నీ గోడు ప్రపంచంలో ఎవడు వినకపోయినా నీ దిక్కైన నేను వింటున్నానయ్యా చెప్పు. బైబిల్ను చదివిన అతను ప్రార్థించాడు తన జైలులో, జైలు గోడల్లో దేవుడికి విజ్ఞాపన చేస్తున్నాడు, నా తప్పు లేదు తండ్రి, నన్ను క్షమించు, నన్ను కాపాడు, నాకు దిక్కు నీవే. చివరికి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం నా గోడు వినలేదు, భారతదేశంలో ముఖ్యుడైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నాకు క్షమాభిక్ష ప్రసాదించలేదు, నువ్వే కాపాడాలయ్యా అన్నాడా? అందుకే చెరసాలలో ఉన్న వారి మూలుగులు వినుటకు, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు ఆయన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూస్తున్నాడు. బల్బీర్ సింగ్ తిహార్ జైల్లో నీ భక్తిని చూస్తున్నాడయ్యా దేవుడు. కుమారుని నువ్వు ఎడిగావు, తన కుమారుడి పేరు తలుచుకున్నావు, నా కొడుకు పేరు నీ నోట వచ్చింది కనుక నిన్ను కాపాడుతానన్నాడు. అదండి యేసు నామానుకున్న పవర్, అదే యేసు పేరుకున్న పవర్.
ఏసంటే మతం కాదురా, ఏసంటే నువ్వు అనుకున్నట్టు డబ్బులు పంచడం కాదురా, ఏసంటే మోసం కాదురా, ఏసంటే మహాజ్ఞానం, ఏసంటే దేవుని శక్తి, ఏసంటే ప్రపంచ నామాల కన్నా మహోన్నతమైన నామం అదయ్యా. ఆయన నామానికున్న ఘనత. అపోస్తుల కార్యములు 4:12 మరి ఎవరి వలనను? రక్షణ లేదు ఆయన నామం, అదే యేసుక్రీస్తు నామం, ఆయన నామము వలననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుష్యులలో మరి ఏ నామమున రక్షణ లేదు. నమ్ముతావా ఈ మాట? ఈ ప్రపంచం నమ్మాలి. నీకు రక్షణ కావాలి అంటే రా యేసు నామం దగ్గరికి రా, యేసు మాటను ఉచ్చరించు, యేసుని శరణు వేడు. నిన్ను కాపాడే సమర్థుడు ఆయన తప్ప ప్రపంచంలో ఎవ్వడు, ఏ నామానికి లేదు. నీ బైబిల్ కోసం బాగా గొప్పలు చెప్పుకుంటున్నారండి అనుకుంటారు. ఆమెను చెబుతాను, యేసు మాత్రమే చేయగలడు కాబట్టి. ఇంకో నిజం చెప్పమంటావా? చూపిస్తాను ఇప్పుడు ఇంకో నిజం, ఇంకో నిజం చూపిస్తా. సత్యం బాబు, మీకు తెలుసు ఆంధ్రవాడు నేరాలు మోపి వాడిని జైలులోనికి నెట్టారండి. చాలా సంవత్సరాలు జైలులో ఉన్నాడు, చెయ్యని నేరానికి శిక్ష పడిపోయింది అతనికి. కానీ ఒకరోజు విడుదల వచ్చింది. కట్టుకథలు కావివే. యేసు ఎంత గొప్పవాడో ఈ ప్రపంచం గుర్తించాలి. మత రంగు పులిమి అని విదేశీయుడని, క్రైస్తవులందరూ విదేశాలకు పోవాలని ఈరోజు దొంగ సన్నాసులు భారతదేశంలో ఉన్న ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, బీజేపీ లాంటి దౌర్భాగ్యపు మత ఛందస్సవాద సంస్థలయన్నీ క్రైస్తవ్యాన్ని తుడిచేద్దాం అనుకున్నారు. రే మీ చేత కాదురా, చేత కాదు. యేసు పాదాల మీద పడిపోతారు, ఎప్పటికైనా సరే పడాలి. పడేటట్టు చేయడానికే రా మమ్మల్ని పుట్టించాడు ఈ తరంలో, అందుకే పుట్టాడు జయశాలి. ఆ జయశాలి గర్భాన్ని పుట్టిన వారసులు ఎందుకు పుట్టాం? యేసు శక్తి ఏంటో చూపించాలి, యేసు నామానుకున్న పవర్ ఏంటో చూపించాలి. ఎన్ని సాక్ష్యాధారాలు, ఎన్ని నిజాలు. మతం అనే రంగు పొలవకో. ఎవడో చెప్తాడు కట్టు కథలు, పెట్ట కథలు, దొంగలు చెప్పిన మాటలు నమ్మకో. ఎవడో చెప్పిన మాటలు నమ్మి యేసుపై బురద జల్లొద్దు, తప్పు చేస్తున్నావు నువ్వు. నీకు రక్షణ రావాలి అంటే, నీ ఆత్మ రక్షింపబడాలి అంటే నువ్వు జపించవలసిన నామం ముల్లోకాలలో ఒకే ఒక్క నామం, అదే నా యేసుక్రీస్తు నామం. పవిత్రం కలిగిన నామం అది, పవిత్రమైన నామం. ఎంత గొప్పతనం ఎందుకు వచ్చిందో తెలుసా? ప్రాణం పెట్టాడండి ఆయన, ప్రాణం పెట్టాడు. ఎవడండి పెట్టగలడు ప్రాణం? ప్రాణం పెట్టి తన సహోదరులందరినీ కాపాడాలనుకొని అందరినీ తండ్రిని దిక్కుగా చూపించి, రండి నాన్న అందరం తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్తాను రండి అని తండ్రి దగ్గరికి తీసుకుని మహనీయుడు ఆయన, మహాశక్తి స్వరూపుడు ఆయన. ఈ లోకంలో ఇప్పటికీ ఎందరో ఆయనే మార్గదర్శిగా పెట్టుకున్నారు తెలుసా నీకు? ఈ లోకంలో ఇప్పటికీ అనేక మంది ఆయన్నే దిక్సూచిగా పెట్టుకున్నారు. చాలా మంది గొప్పవాళ్ళు అయిపోయారంటే వాళ్ళ గొప్పతనం కాదది, బ్రతికున్నప్పుడు యేసు చెప్పిన మాటలలోని గొప్పతనం. ఈ భారతదేశంలో పుట్టిన స్వామి వివేకానందని మీకు తెలుసు కదా, కాషాయి బట్టలు ధరించుకున్న ఒక మహోన్నతమైన వ్యక్తి. ఏమన్నాడో తెలుసా? నా యేసు కోసం చుద్దుగు అని పాటలో ఏమన్నాడో తెలుసా? నేను ఒకవేళ యేసు క్రీస్తు కాలంలో పుట్టి ఉంటే నేను పుట్టలేకపోయాను, నేను ఇప్పుడు పుట్టాను ఇండియాలోని. కానీ ఒకవేళ యేసు పుట్టినప్పుడు పాలస్తీన్ దేశంలో ఒకవేళ నా జన్మ జరిగి ఉంటే ఆ మహానుభావుని వెతుక్కుంటూ వెళ్ళి ఆయన పాదాలను కడిగేవాడిని. దేనితో? నీటితో కాదు, నా గుండెలో నుంచి వచ్చే రక్తాన్ని పోసి కడిగేవాడిని అన్నాడు. నా యేసు కోసం, రక్షణిచ్చే యేసు నామం కోసం, ముక్తినిచ్చే యేసు నామం కోసం. ఎందరు మహనీయులు, ఎందరు మహానుభావులండి, ఎందరు గొప్పవాళ్ళండి. వాళ్ళందరూ ఎవరో తెలుసా? నా యేసు బాటను ఎన్నుకున్న వాళ్ళు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎవరెవరు ఉన్నారు? ఎంత కాదనుకున్నా యేసును దగ్గరకు రాకుండా ఈ సమాజం ఆగలేదు. కారణం ఆయన మాటలో ఉన్న ఆకర్షణ. ఆయన ఒక మాట అన్నాడు, నేను భూమి మీద నుంచి పైకెత్తబడే కాలం వస్తుంది, నేను పైకెత్తబడతాను. ఈ సమాజం నన్ను చంపుతుంది, సిలువను ఎక్కిస్తుంది, శిక్ష విధిస్తుంది,
కానీ నేను మరలా బ్రతుకుతాను, మృత్యువును జయిస్తాను, సమాధిని గెలుస్తాను అన్నాడు. అన్న మాట ప్రకారంగా ఆదివారాన్ని మృత్యుని జయడే లేచాడు, సమాధినే గెలిచాడు. గెలిచిన తరువాత పైకెత్తబడినప్పుడు ఆయన అన్న మాట, అందరినీ నా యొద్దకు నేను ఆకర్షించుకుందును. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 32, నేను భూమి మీద నుండి పైకెత్తబడుదును, అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును. యేసు ప్రభు, ఎవరనుకుంటున్నావయ్యా ఈ భూమికి ఆకర్షణ ఉందని నువ్వు చదువుకుంటే, ఈ భూమికి ఆకర్షణ శక్తిని ఇచ్చిన మహామ్యాగ్నెటిక్ పవర్, ఆకర్షణ శక్తి ఆయనే. ఎలాంటి వాడినైనా ఆకర్షిస్తాడు ఆయన, ఎలాంటి దుర్మార్గుడైనా ఎలాంటి నీచుడినైనా మంచివానిగా మలిచి తన యొద్దకు ఆకర్షించగలిగిన శక్తి యేసుకుంది, ఆయన ధరించిన నామానికి ఉంది. ఆయనే దిక్కు కావాలి ఈ సమాజానికి, ఆయనే ఈ సమాజానికి దిక్కు కావాలి. సత్యము వైపు నడవడానికి ఎందుకు సంకోచిస్తుంది ఈ లోకం? నిజాలను గ్రహించకూడ అంగీకరించడానికి ఎందుకు సందేహిస్తుంది ఈ లోకం? లేదర్రా, మారాలి సమాజం, మారాలి, తమ మనస్సును మార్చుకోవాలి, సత్యమైన మార్గాన్ని తెలుసుకోవాలి. దేవాది దేవుడు ఏర్పాటు చేసిన ఈ గొప్ప ప్రణాళికను బట్టి అందరినీ తన దగ్గరకు ఆకర్షించడానికి యేసుక్రీస్తునే ఒక గొప్ప మహనీయుని పంపించాడు భూమి మీదికి. దేనికి? తన తమ్ముళ్లను ప్రాణం పెట్టి కాపాడడానికి. పవిత్రులుగా పాపులుగా ఉన్న ప్రతి ఒక్కరిని తన రక్తాన్ని చిందించి కడగడం వలన అందరినీ పవిత్ర మూర్తులుగా చెయ్యడానికి చేశాడు. ఈరోజు మనమంతా పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉన్నామంటే మన మంచితనాన్ని బట్టి కాదు. నేను పాపిగా ఉన్నప్పుడు నా పాపాలను కడిగి నాకు రక్షణ ప్రసాదించింది నేను నమ్మిన యేసు, నేను నమ్ముకున్న నామం యేసుక్రీస్తు నామం. ఇలా ఎందరు ఆయన నామాన్ని స్వీకరించారో, ఎందరు ఆయన నామాన్ని ఒప్పుకుంటున్నారో, వాళ్ళందరి పాపాలను నివృత్తి చేసి అందరి ఎదుట పరిశుద్ధులుగా పవిత్రులుగా నిలబెట్టగల సమర్థుడు ఆయన. అంత గొప్ప నామాన్ని ఎందుకు ఈ సమాజం తృణీకరిస్తుంది? ఎందుకు ఈ సమాజం కాదంటుంది? తప్పు చేస్తుందర్రా, తప్పు చేస్తుంది. ఆయన దగ్గరకు రావాలి, ఆయన నామాన్ని శరణు వేడాలి, ఆయన మార్గంలో నడవాలి, ఆయన చూపించిన దిక్కుకు చేరాలి. ఈ సమాజంలో ఉన్న ప్రతి మనిషి మాయ నుంచి, కులం నుంచి, మతం నుంచి, ధనం నుంచి తన్ను తాను తప్పించుకొని దేవుడే మార్గంగా యేసు చూపించిన బాటలో నడవగలిగితే అతను చేరేది స్వర్గం, దేవుడున్న లోకం, మనమందరము జీవించే శాశ్వతమైన లోకం ఆయనే. ఆ దేవుడేనండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వచనం చూడండి ప్రియులారా. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, ఏ దేవుడును లేడు. ఒక్కసారి దైవంగా ఆయనను గుర్తించండర్రా, దైవంగా ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించండర్రా, దైవంగా ఆయన చేసిన త్యాగాన్ని సువార్త రూపంలో ఈ సమాజానికి ప్రకటించండర్రా. అది మీ అందరి బాధ్యత. ఎవరో కొందరికీ లేదు ఈ బాధ్యత. పిల్లలు పేదవాళ్ళుగా ఉండి తమ కష్టార్జితాన్ని కూడబెట్టి తమ శక్తికి మించిన భారాన్ని ఈ సభల కోసం ఎందుకు ఖర్చు చేశారో తెలుసా? ఆ నామంలోని మధురతను వాళ్ళు అనుభవించారు గనుక, ఆ నామంలోని మహత్యాన్ని వాళ్ళు తెలుసుకున్నారు గనుక, ఆ నామమే వాళ్ళకు దిక్కైంది గనుక. ఈ సమాజానికి దిక్కుగా మనం చూపించవలసింది అదే ప్రియులారా. ఈ సమాజం మారాలి, ఈ సమాజం తనకున్న దుర్మార్గత నుంచి మరలాలి, దేవుని పక్షాన రావాలి. దేవుడు ప్రతి వానికి క్షమాభిక్షణ ప్రసాదించ గొప్ప తండ్రి ఆయన. ఏ ఒక్కరిని ద్వేషించేవాడు కాడు, అందరినీ ప్రేమతో, సాత్వికంతో, వారి మార్పు కోసం ఎదురు చూస్తున్నవాడు. నువ్వు వస్తే స్వీకరించే మనస్సు కలిగిన వాడు ఆయన. వస్తే నీ గుండెలకు, తన గుండెలకు హత్తుకునేవాడు ఆయన. తప్పిపోయిన కుమారుని రాక కోసం ఎదురు చూసే తండ్రి. తన కుమారుడు రావాలి,
తన తప్పును అతను తెలుసుకోవాలి. యిర్మీయా గ్రంథం మూడవ అధ్యాయం 22వ వచనం, యిర్మీయా గ్రంథం మూడవ అధ్యాయం 22వ వచనం చూడండి. భ్రష్టులైన బిడ్డలారా రండి, నా పిల్లలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తానయ్యా, మిమ్మల్ని మారుస్తానయ్యా, మిమ్మల్ని పవిత్రులుగా చేస్తానయ్యా. అందుకే కదయ్యా నా కుమారుని పంపాను, అందుకే కదా తన రక్తాన్ని కార్చాడు ఆయన. ఆయన నామంలో నువ్వు బాప్తీసం తీసుకోగలిగితే నీలో వస్తుంది మార్పు. ఈ భూమి మీద నీ ప్రాణం పోయినా నువ్వు చేరే దిక్కు ఆయన దగ్గరకు. చివరిగా ఒక మరో నిజాన్ని మీకు చెప్పు ముగిస్తాను. ఈ రాత్రి 1995-96 ప్రాంతంలో గుంటూరు జిల్లాలోని 23 మంది ఉన్న ఒక బస్సును దగ్ధం చేశారు ఇద్దరు నేరస్తులు. ఒకరు విజయవర్ధన్ రావు, ఇంకొకరు చలపతిరావు. వీళ్ళిద్దరూ చాలా దారుణంగా 23 మంది ఉన్న బస్సును నిప్పంటించి చంపారు క్రూరంగా కసితో. వాళ్ళకి మంచి చెప్పేవాడు లేడు, ఇలాంటి సభల ద్వారా మంచి నీతిని నేర్పించేవాడు లేడు. వాళ్ళు ఎప్పుడు దేవుని గురించి మంచి మాటలు వినలేదు. చేశారు తప్పు, ఆవేశంలో తప్పు చేశారు. తప్పు చేసిన తర్వాత కోర్టు వాళ్ళకి విధించిన శిక్ష ఊరి శిక్ష, మరణ శిక్ష. అప్పుడులో ఉన్న సుప్రీంకోర్టుకు వాళ్ళు వినతి పత్రం పెట్టుకున్నారు. అదే విధానం సుప్రీంకోర్టు వాళ్ళు క్షమాభిక్షను తోసిపుచ్చింది. 23 మందిని చంపిన కిరాతకులరా మీరు, ఉరి తీయండి వీళ్ళని. ప్రెసిడెంట్కి వినతి పత్రాన్ని పెట్టుకున్నారు, ఆయన కూడా తోసిపుచ్చాడు. వాళ్ళు ఇంకా రేపటి ఉదయం వాళ్ళు ఉరి తీస్తారనగా చూడండి ఈ అద్భుతం. రేపటి దినం వారికి ఉరి ఖాయమైంది, తెల్లవారుజామున వాళ్ళు ఉరి తీయబోతున్నారు. ఒక రోజు ముందు జైలు అధికారిని పిలిచి, మేము పశ్చాత్తాపడుతున్నాం, మేము తప్పు చేశాం, అన్యాయంగా ఆవేశంతో 23 మంది ప్రాణాలను తీసాం, మాకు రక్షణ కావాలి, ఏం చేయమంటావు అని జైలు అధికారి అడిగితే వారిద్దరూ అన్న మాట ఏంటో తెలుసా, మాకు బాప్తీసం కావాలి యేసునామంలో బాప్తీసం కావాలి అని అడిగారండి. అద్భుతం చెప్పమంటారా, బాప్తీసం తీసుకున్న 20 గంటలలో వారికి రావాల్సిన శిక్షపై స్టే వచ్చింది. వీళ్ళు ఉరి తీయడానికి వీల్లేదు, క్షమాభిక్ష పెట్టండి వీళ్ళకి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు, కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయగలడు. నమ్మిన తర్వాత పాపం చెయ్యమని ప్రోత్సహించే దేవుడు కాడు. ఒకవేళ నువ్వు నిజంగా పశ్చాత్తాప పడితే ప్రపంచంలో ఎవరికి లేని రక్షణ, ఎవరికి కలుగని నీతి నీకు కలుగు చేస్తానంటున్నాడు. నేను పవిత్రుడిగా నిలబెడతానంటున్నాడు. కారణం తన ప్రాణాన్ని పెట్టాడు గనుక, తన రక్తాన్ని సిలువలో కార్చాడు గనుక. ఇన్ని సాక్ష్యాధారాలు ప్రపంచ చరిత్రలో నమోదు చేసుకుంటే ఎందుకర్రా యేసు పైన అక్కసు వద్దు. నీవు నమ్మిన యేసు నామం పవిత్ర నామం, నువ్వు నమ్మిన యేసు గొప్ప జీవం కలిగిన దేవుడు. ఆ దేవుడిని గురించి సమాజంలో ప్రకటించాలి. అలా ప్రకటించే హక్కు ఈరోజు మన భారత రాజ్యాంగం కల్పించింది. ఆ హక్కును కాలరాయాలని దుష్ట సమూహాలు ప్రభుత్వాల పేరిట కొత్త చట్టాలు తీసుకుని వచ్చి అమలు చేయాలనుకుంటున్నాయి. అది వారి చేత కాదు. కారణం యేసు రగిలిస్తున్న ఈ ప్రేమ విప్లవ జ్వాలను ఆర్పే మొనగాడు ప్రపంచంలో పుట్టలేదు, పుట్టడు. ఆయన ఎత్తబడ్డాడు, అందరిని ఆకర్షించుకుంటున్నాడు, అందరి హృదయాలని గెలుస్తున్నాడు. ఆయన దేనితో? డబ్బుతో కాదు, అవసరాలు తీర్చి కాదు, ప్రేమతో. దైవత్వ లక్షణాలు కలిగిన వాడుగా దేవుని ప్రేమని సమాజానికి చూపించిన ఒక గొప్ప తండ్రికి ఒక నిజమైన కుమారుడుగా భూమి మీదకి వచ్చి చూపిస్తున్న త్యాగం. అందుకే దేవుడే దిక్కు కావాలి ఈ సమాజానికి. ఇప్పటికీ ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఏ భేదము లేదా ఆయనకి, పలన జాతని కానీ పలన కులమని కానీ పలన మతమని కానీ అదే నువ్వు పెట్టుకున్నావు. ఆయనకి జాతి మత కుల ద్వేష భేదాలు లేవండి. అందరినీ పిలుస్తున్నాడు, రండి నా యుద్ధకు. పాప భారమును మోసుకుని పోతున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని మాటిచ్చాడు ఆ మహనీయుడు. ఆ మాటను నమ్మితే రా యేసును నమ్మి ఈరోజు, ఆ మాటను నమ్మితే యేసు నామాన్ని ఒప్పుకో ఈ రాత్రి, నీకు రక్షణ, నీ దిక్కు
నీకు పాపక్షమాపణ.